श्री पोल सुब्बय्य वेलगोंड प्राजेक्ट पनुलनु प्रकाशं जिल्ला कलेक्टर पोला भास्कर संदर्शिंची पनुल गुरिंची प्राजेक्ट इंजनीर्लनु आरा तीशारु। प्रकाशं जिल्ला पेद्दतोर्नाल मंडलं कोत्तूरु ग्रामं वद्द प्राजेक्ट आवरणंलो कलेक्टर पोला भास्कर अधिकारुलतो प्राजेक्ट इंजनीर्लतो समावेशं निर्वहिंचारु। राष्ट्र प्रभुत्वం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది। రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే ప్రాజెక్టు వద్ద సమీక్ష సమావేశాన్ని అన్ని శాఖల అధికారులతో నిర్వహించి ఆ రోజు వాస్తవంగా ఆగస్టు 31 లోపల స్టేజ్ 1 సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి టన్నెల్ 1 ద్వారా రిజర్వాయర్ లోకి నీళ్లు ఇచ్చే విధంగా డైరెక్షన్స్ ఇచ్చినటువంటి విషయం అందరికీ విదితమే। అయితే తర్వాత కరోనా ప్రభావం వల్ల కాస్త పనులు ఇబ్బంది పడినప్పటికీ వాటిని అధిగమించగలిగాం। ఇక్కడ పనిచేసే వర్క్ ఫోర్స్ అందరికీ కూడా టెస్టింగ్ చేసి ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ అది ఇచ్చి అట్లాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి అవసరమైనటువంటి లేబర్ ఫోర్స్ కూడా వాళ్ళందరినీ మోటివేట్ చేసి అక్కడ కూడా కరోనా సంబంధించి పరీక్షలు చేసి మనం కరోనా సమయంలో కూడా మనం ఆగిపోకుండా చర్యలు తీసుకున్నాం। ఆ గ్రామంలో ఈ టన్నెల్ 1 ప్రాజెక్ట్ సంబంధించి ప్రోగ్రెస్ కొంతవరకు మనం సాధించాం। इंदा के एसी गारू नगेश गारू मेमू प्राजेक्ट कांटाक्टर तो अलागे एग्जिक्यूटिव इंजनीर्स डिप्यूटी एग्जिक्यूटिव इंजनीर्स तो सबमिट चेसामु। इप्पटिकी 396 मीटर्ल मात्रमे पेंडिंग उंदी। वास्तवंगा चर्यलु तीसुकुंटामनि चेप्पि संदर्भंगा तेलियजेस्तुन्ना। इंका हेड रेगुलेटर अनेदि मनकु चाला क्रिटिकल एक्टिविटी अयिंदि। पोयिनसारी ई रकंगा अयिते मनकु कृष्णा कैचमेंट एरिया साउथ वेस्ट मानसून वाल बर्षा पड़ आंध्र मन को वर्षा तक पड़ कृष्णा कैचमेंट अंत बर्षा पड़ने दिन वाल कृष्णा नदी मेरे रिजर्वायर्स अभी नि क्रम में श्रीशैलम रोजना पूर्ति निवे इंफ्लो कंटिवस वस्तनाई। सो ई काटक्स्ट मन డిసెంబర్ 3rd వీక్ నాటికి అంటే నవంబర్ 30 డెడ్లైన్ పెట్టుకున్నాము। ఒక 10 రోజులు క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30 తర్వాత డిసెంబర్ ఒక 2nd వీక్ ఈ మధ్య కాలంలో మరి కంపల్సరీగా మనం టన్నెల్ వరం ద్వారా వాటర్ ని రిలీజ్ చేసే విధంగా వర్క్స్ ప్లాన్ చేస్తున్నాము। అయితే ఈ రిజర్వాయర్ ఇన్ఫ్లో దాని వల్ల హెడ్ రెగ్యులేటర్ పనులు కాస్త డిస్టర్బ్ అయినాయి। ఇన్ఫ్లో సాగితే మనకు ఒక 30 డేస్ టైం సరిపోతుంది బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేయడానికి అని చెప్పి అక్కడ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు। సో చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఇంకా హెడ్ రెగ్యులేటర్ అనేది మనకు చాలా క్రిటికల్ యాక్టివిటీ అయింది। పోయినసారి ఈ రకంగా అయితే మనకు కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల బాగా వర్షాలు పడి ఆంధ్ర మనకు వర్షాలు తక్కువగా పడ్డ కృష్ణా క్యాచ్మెంట్ అంతా కూడా బాగా వర్షాలు పడిన దానివల్ల కృష్ణా నది మీద ఉన్నటువంటి రిజర్వాయర్స్ అన్నీ కూడా నిండుతున్నాయి। ఆ క్రమంలో మన శ్రీశైలం కూడా ఈ రోజున పూర్తిగా నిండిపోవడమే కాకుండా ఇంకా ఇన్ఫ్లోస్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి। సో ఈ కాంటెక్స్ట్లో మనము డిసెంబర్ 3rd వీక్ నాటికి అంటే నవంబర్ 30 డెడ్లైన్ పెట్టుకున్నాము। ఒక 10 రోజులు క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30 తర్వాత డిసెంబర్ ఒక 2nd వీక్ ఈ మధ్య కాలంలో మరి కంపల్సరీగా మనం టన్నెల్ వరం ద్వారా వాటర్ ని రిలీజ్ చేసే విధంగా వర్క్స్ ప్లాన్ చేస్తున్నాము। అయితే ఈ రిజర్వాయర్ ఇన్ఫ్లో దాని వల్ల హెడ్ రెగ్యులేటర్ పనులు కాస్త డిస్టర్బ్ అయినాయి। ఇన్ఫ్లో సాగితే మన
మనకు ఒక 30 డేస్ టైం సరిపోతుంది బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేయడానికి అని చెప్పి అక్కడ ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు సో